హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ శ్రీవరల్ ఫ్రెండ్స్ మీరు హాలీవుడ్ మూవ్ స్టోరీస్ ఉండాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం ఈ వీడియోలో అవుట్ ఆఫ్ ది బ్లూ హాలీవుడ్ మూవీ గురించి తెలుసుకుందాం మూవీ స్టార్టింగ్లో కార్నర్ రన్నింగ్ చేసుకుంటూ ఒక బీచ్ దగ్గరికి వస్తాడు అతనికి అక్కడ ఒక లేడీ కనపడుతుంది ఆమె పేరు మెర్లిన్ అక్కడ వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడుతుంది కార్నర్ మెర్లిన్ అడుగుతాడు మిమ్మల్ని ఇక్కడ ఎప్పుడు చూడలేదని మెర్లిన్ ఇది నా సీక్రెట్ బీచ్ దీని గురించి నా ఫ్యామిలీకి నా హస్బెండ్ కి ఎవరికి తెలియదు నేను అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటానని కార్నర్ కి చెప్తుంది కార్నర్ తను లైబ్రరీలో వర్క్ చేస్తానని చెప్తాడు ఆ మాటలున్న మెర్లిన్ చూడడానికి లైబ్రరీలో పనిచేసే వారి లెక్క లేవని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుంది సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే కార్నర్ లైబ్రరీలో పనిచేస్తూ ఉంటాడు అక్కడికి మెర్లిన్ వస్తుంది ఆమెను చూసి నువ్వు నన్ను ఫాలో అవుతున్నావని ఆమెను అడుగుతాడు లేదు నేను బుక్స్ కోసం ఇక్కడికి వచ్చానని చెప్తుంది ఆమె ముఖం పైన దెబ్బలను చూసి కార్నర్ ఆమెను అడుగుతాడు నీ ఫేస్కి ఏమైందని నిన్న నీతో మాట్లాడి లేటుగా వెళ్ళినందుకు అతను నన్ను కొట్టాడు అతను అస్సలు మంచివాడు కాదని తనపై సింపతి కలిగేలా కార్నర్తో మాట్లాడుతుంది తనకి మర్డర్ స్టోరీస్కి సంబంధించి బుక్స్ కావాలని అడగడంతో కార్నర్ ఆమెను ఆ సెక్షన్ దగ్గర వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను వెళ్ళిన తర్వాత మెర్లిన్ ఒక బుక్ని సెలెక్ట్ చేసుకుని కార్నర్ దగ్గరికి వెళ్ళి ఇస్తుంది అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అతనికి ఒక డాలర్ టిప్గా ఇస్తే అతను వద్దంటాడు మెర్లిన్ ఆ ఇచ్చి దానిని స్పెండ్ చేయొద్దు యూజ్ చేసుకోమని చెప్పి వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళిపోయిన తర్వాత కార్నర్ డాలర్ ఓపెన్ చేసి చూస్తే అందులో మెర్లిన్ ఫోన్ నెంబర్ ఉంటుంది అది చూసి ఆశ్చర్యపోతాడు సీన్ కట్ చేస్తే ఒక కాఫీ షాప్లో కార్నర్ ని పోలీస్ ఆఫీసర్తో చూపెడతారు కార్నర్ గతంలో ఒక యాక్సిడెంట్ కేసులో జైల్లో ఉండాల్సి వస్తుంది అతను బయటకు వచ్చిన తర్వాత డైలీ అప్డేట్స్ పోలీసులకి ఇవ్వాల్సి ఉంది అందువల్ల అతను అప్పుడప్పుడు పోలీసులను కలుస్తూ ఉంటాడు అతనితో మాట్లాడి వెళ్ళిన తర్వాత కార్నర్ నెక్స్ట్ డే బీచ్ దగ్గరికి వెళ్ళి మెర్లిన్కి కాల్ చేస్తాడు నువ్వు ఫోన్ నెంబర్ ఇచ్చావు ఎందుకు అని మెర్లిన్ నీతో మాట్లాడడానికి ఫోన్ నెంబర్ ఇచ్చానని చెప్తుంది నేను ఇక్కడ బీచ్ దగ్గర ఉన్నాను రమ్మని పిలుస్తాడు మెర్లిన్ ఇప్పుడు నేను నా స్టెప్ డాటర్తో బిజీగా ఉన్నాను ఆమె నాతోనే ఉంటుంది మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామని అతనితో అంటుంది సరే అని ఇద్దరు ఫోన్ కట్ చేస్తారు ఫోన్ కట్ చేసిన వెంటనే ఒక పోలీస్ ఆఫీసర్ కార్నర్ దగ్గరికి వస్తాడు ఇక్కడ ఏం చేస్తున్నావు టైం అయిపోయింది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని పైన కోపడతాడు ఎందుకంటే కార్నర్పై ఆల్రెడీ కేసు ఉండడం వల్ల పోలీస్ ఆఫీసర్ వెళ్ళిపోయిన తర్వాత కార్నర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే కార్నర్ ని లైబ్రరీలో చూపెడతారు అక్కడ తన కొలి కిమ్ కూడా ఉంటుంది కిమ్ కూడా చాలా అందంగా ఉంటుంది కిమ్ కి కార్నర్ అంటే చాలా ఇష్టం డైలీ అతన్ని రన్నింగ్కి వెళ్దాం డిన్నర్ కి వెళ్దాం అని పిలుస్తూ ఉండేది అతను కూడా కాదనలేడు అలా వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ లైబ్రరీకి మెర్లిన్ ఆమె డాటర్ ఆస్టర్ ఇద్దరు వస్తారు కార్నర్ వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఆస్టర్కి బయోగ్రఫీ బుక్ కావడం అడగడంతో కార్నర్ బయోగ్రఫీ సెక్షన్కి ఆమెను పంపిస్తాడు ఆమె వెళ్ళిపోయిన తర్వాత మెర్లిన్ తనకి ఫ్యాషన్కి సంబంధించిన బుక్స్ కావాలని అడుగుతుంది కార్నర్ ఆమెను లైబ్రరీలో డౌన్ స్టేర్లో ఉన్న బుక్ స్టోర్కి తీసుకుని వెళ్ళి అక్కడ ఫ్యాషన్కి సంబంధించిన బుక్ని ఇస్తూ ఉంటాడు అలా బుక్ ఇస్తూ ఉన్నప్పుడు మెర్లిన్ సడన్గా అతని దగ్గరికి వెళ్ళి కీస్ చేస్తుంది కార్నర్ కూడా ఆమెకు కోపరేట్ చేసి కీస్ చేస్తాడు తర్వాత వాళ్ళిద్దరూ అక్కడే ఎంటిమేట్ అవుతారు అలా ఇద్దరు ఎంజాయ్ చేసిన తర్వాత మెర్లిన్ మళ్ళీ కలుద్దామని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే కార్నర్ కిమ్ ఇద్దరు కి వెళ్తారు కిమ్ కార్నర్ తో నేను నిన్న మెర్లిన్ డాటర్ ని తన బాయ్ ఫ్రెండ్తో చూశాను ఆమెకు చాలా కాస్ట్లీ కార్ ఉంది నాకు తెలిసి ఆమె ఫాదర్ చాలా రిచ్ అని చెప్తుంది కార్నర్ సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే కార్నర్కి మెర్లిన్ ఫోన్ చేసి తల సీక్రెట్ బీచ్కి రమ్మని పిలుస్తుంది కార్నర్ అక్కడికి వెళ్తాడు మెర్లిన్ కార్నర్తో నీకు ఓల్డ్ లేడీస్ అంటే ఇష్టమా కిమ్ పై నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతుంది కార్నర్ నాకు నువ్వంటే చాలా ఇష్టం కిమ్ అంటే ఇంట్రెస్ట్ లేదని ఆమెతో అంటాడు తర్వాత వాళ్ళిద్దరూ ఆ బీచ్లో ఎంజాయ్ చేస్తారు అలా వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అయిన తర్వాత మెర్లిన్ కార్నర్తో చాలా రోజుల తర్వాత నేను సంతోషంగా ఉన్నాను నా హస్బెండ్కి నాపైన ఇష్టం లేదు అతను ఎప్పుడు నన్ను అనుమానిస్తూ ఉంటాడు నన్ను కోరుతూ ఉంటాడు నీతో నాకు చాలా ఆనందంగా ఉందని అతనితో అంటుంది కార్నర్ కూడా తన యొక్క యాక్సిడెంట్ కేసు గురించి ఆమెకు చెప్తాడు అలా వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్తారు అలా వెళ్ళేటప్పుడు మెరి కార్నర్ యొక్క కీని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆమె కీ తీసుకున్నట్టు కార్నర్ కూడా తెలియదు అలా కొన్ని రోజుల తర్వాత కార్నర్ జాగింగ్ చేస్తూ ఉన్నప్పుడు మెర్లిన్ కాల్ చేస్తుంది ఆ కాల్ ని చూసి అతను చాలా సంతోషిస్తాడు అతన్ని సముద్రంలో ఉన్న ఒక షిప్ దగ్గరికి రమ్మని పిలుస్తుంది కార్నర్ కూడా ఆ షిప్ దగ్గరికి వెళ్తాడు మెర్లిన్ షిప్ లో కార్నర్ కోసం తన కార్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది కార్నర్ రాగానే అతన్ని తన కార్ లో గెస్ట్ హౌస్ కి తీసుకుని వెళ్తుంది అక్కడ ఆ రోజంతా వాళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తారు అలా వాళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత మెర్లిన్ కార్నర్ తో మనిద్దరం ఇలాగే ఉంటే చాలా బాగుంటుంది నా హస్బెండ్ లేకుండా ఉంటే బాగుండేదని అతనితో అంటుంది కార్నర్ నీ హస్బెండ్ సడన్ గా చనిపోతే బాగుంటుందని జోక్ చేస్తాడు అందుకు మెర్లిన్ ఏమనదు వాళ్ళ పని పూర్తయ్యాక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా వెళ్లేటప్పుడు మెర్లిన్ మళ్ళీ మనం కలుస్తామో లేదో తెలియదని కానర్తో అంటుంది ఆ మాట వినగానే కార్నర్ చాలా ఫీల్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే కార్నర్ కిమ్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక కాఫీ షాప్లో మెర్లిన్ ఆమె డాటర్ డాటర్ బాయ్ ఫ్రెండ్ ముగ్గురు కనబడతారు మెర్లిన్ కార్నర్ తో ఒక బుక్ సంబంధించి క్వశ్చన్ అడగాలని అంటుంది అప్పుడు కార్నర్ సరే అని కిమ్ని అక్కడి నుంచి పంపిస్తాడు ఆమె వెళ్ళిన తర్వాత మెర్లిన్ తనకి టూ లవర్స్ కు సంబంధించి ఒక బుక్ కావాలని అడుగుతుంది అంటే గా తన హస్బెండ్ను చంపమని కార్నర్ కి ఎంట్రీ ఇస్తుంది ఆ రోజు ఈవినింగ్ మెర్లిన్ మళ్ళీ కార్నర్ కి కాల్ చేస్తుంది టూ డేస్ నేను నా డాటర్ షాపింగ్ కోసం వేరే సిటీకి వెళ్తున్నాం ఇక్కడ ఉండము మళ్ళీ మనం కలుస్తామో లేదో నాకు తెలియదు వెళ్లే ముందర ఒకసారి కలుద్దామని వాళ్ళిద్దరూ మిర్లిన్ గెస్ట్ హౌస్లో కలుస్తారు అక్కడ మిర్లిన్ కానర్తో అంటుంది మేమిక్కడ లేనప్పుడు మా హస్బెండ్ని చంపేయమని అతనితో డైరెక్ట్గా అంటుంది అలా వాళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత ఆ రోజు బాగా ఎంజాయ్ చేస్తారు అలా ఎంజాయ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మెరిలిన్ తన డాటర్ ని తీసుకొని ఆ సిటీ వదిలి వెళ్ళిపోతుంది ఆ రోజు ఈవినింగ్ కార్నర్ దగ్గరికి పోలీసులు వస్తారు పోలీసులు నువ్వు చాలా రోజులుగా కనిపించట్లేదు నీ గురించి అప్డేట్ ఇవ్వట్లేదని అతని పైన కోపాడతారు కార్నర్ తను మా మదర్ దగ్గరికి వెళ్లాలని వాళ్ళకి అబద్ధం చెప్తాడు వాళ్ళతో మాట్లాడిన తర్వాత కార్నర్ కిమ్ ఆ రోజు నైట్ ఒక డ్రింక్ షాప్ లో కలుస్తారు కిమ్ కార్నర్ ని నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటుంది అతను నువ్వంటే ఇంట్రెస్ట్ లేదని చెప్తాడు అలా చెప్పడంతో కిమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళిపోయిన తర్వాత కార్నర్ మారు వేషంలో మెర్లిన్ ఇంటికి వెళ్తాడు కొంత సమయానికి అక్కడ మెర్లిన్ హస్బెండ్ జోక్ వస్తాడు అతను వచ్చిన వెంటనే కార్నర్ అతనిపై అటాక్ చేస్తాడు కానీ జోక్ తప్పించుకొని తన దగ్గర ఉన్న గన్తో అతన్ని కాల్చడానికి ట్రై చేస్తే అదే సమయానికి ముసుగు వేసుకున్న మరొక వ్యక్తి అక్కడికి వచ్చి జోక్ని చంపేస్తాడు ఆ వ్యక్తిని చూసి కార్నర్ భయపడిపోయి అతని దగ్గర ఉన్న గన్ని తీసుకొని బెదిరిస్తాడు ఆ వ్యక్తి ముసుగు తీసేసి నేను యాస్టైన్ బాయ్ ఫ్రెండ్ని నిన్ను ముసుకులో చూసి గుర్తించలేక సైడ్కు దాక్కున్నానని చెప్తాడు కానీ కార్నర్ తనని చంపడానికి వాళ్ళు పంపించింటారని అనుమానంతో అతన్ని చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడుతూ ఉంటాడు అదే సమయానికి మెర్లిన్ అతనికి కాల్ చేస్తుంది కార్నర్ మెర్లిన్తో ను నన్ను చంపడానికి నీ కూతురు బాయ్ ఫ్రెండ్ని అక్కడికి పంపిస్తావని ఆమె పైన కోపడతాడు మెర్లిన్ నేను పంపలేదు నాకు అసలు తెలియదు అతడు వచ్చాడని నువ్వంటే నాకు చాలా ఇష్టమని అతనితో అంటుంది ఆ మాటలు విన్న కార్నర్ సారీ చెప్తాడు నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు మళ్ళీ మళ్ళీ ఇలా నాకు ఫోన్ చేయొద్దు పోలీసులకు తెలిస్తే మన ఇద్దరికి చాలా ప్రాబ్లం అవుతుంది కొన్ని రోజుల తర్వాత మనం కలుద్దామని కాల్ కట్ చేస్తాడు మెర్లిన్ కూడా సరే అంటుంది అలా కొన్ని రోజుల వరకు వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలవరు ఫోన్లో కూడా మాట్లాడుకోరు అలా ఉండగా ఒకరోజు కిమ్ కి రెస్టారెంట్ లో కార్నర్ కనిపించిన అతనితో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది అలా ఉండగా కొన్ని రోజుల తర్వాత మెర్లిన్ కార్నర్ కి మెసేజ్ చేస్తుంది కలుద్దామని మెసేజ్ చూసిన వెంటనే కార్నర్ కలవడానికి బయటకు వస్తే అక్కడ పోలీసులు ఉంటారు జోక్ బాడీ దగ్గర ని కీ చైన్ దొరికింది నిన్ను ఎంక్వైరీ చేయాలని పోలీసులు అంటారు కార్నర్ పోలీసులను చూసిన వెంటనే భయపడిపోయి వాళ్ళ నుంచి తప్పించుకొని వెళ్లిపోతాడు పోలీసులు అతని వెంటాడి కాల్చి చంపేస్తారు ఇప్పుడు అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది జోక్ బాడీ దగ్గర కీ పెట్టింది ఎవరో కాదు మెర్లినే ఎందుకంటే మెర్లిన్కి తన స్టెప్ డాటర్ యాస్టిన్ అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంజాయ్ చేయడానికి జోక్ ఆస్తిని అనుభవించడానికి వాళ్ళు ప్లాన్ వేసి ఇలా చేస్తారు ఇంతటితో మూవీ ఎండింగ్ అవుతుంది ఓకేనే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ